బాలయ్యబాబు తోటి ఎక్కువ సినిమాలు చేసింది నేను అనుకుంటున్నాను. 13 సినిమాలు దాదాపు. అంటే 13 సినిమాలు బాలయ్యతో చేయగలిగానంటే ఎంత మంచివాడు, దర్శకుడు అంటే ఎంత గౌరవం ఇస్తాడో మీకు అందరికీ ఈ 13 సినిమాల ద్వారా తెలిసిపోయి ఉంటుంది. 13 సినిమాలు అతనితో చేశారంటే పెద్ద అయిన ఒక డైరెక్టర్ని ఎంత గౌరవిస్తారో. నేను పెద్ద అయిన ప్రొడ్యూసర్గా బాలయ్య హీరోగా కూడా చేశాను. సో ఆయన ఎంత గౌరవిస్తారో అదే బాటలో బాలయ్య కూడా బ్రహ్మాండంగా ఒక చిన్నపిల్లలాగా దర్శకుడు అంటే ఎంతో గౌరవిస్తూ ఎంతకాలం ప్రయాణం సాగించారు. ఈ 50 సంవత్సరాలు హీరోగా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఈ 50 సంవత్సరాల తన ప్రయాణంలో నేను కొన్ని సినిమాలు చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ మధ్య ఎక్కడికి ఏ హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత జై బాలయ్య జై బాలయ్య అంటున్నారు యూత్. ఒకరోజు అడిగాను బాలయ్యని, ఏంటి బాలయ్య నువ్వు మాస్ చేసావు క్లాస్ చేసావు అన్నీ చేసావు యూత్ నాడి పట్టుకున్నావు ఏంటి మధ్య, అంటే ఏంటి గురువు గారు అన్నాడు. ఎక్కడికి వెళ్ళినా అసలు ఫినిషింగ్లో జై బాలయ్య అని నడుస్తున్నారు, నిజంగా గొప్ప విషయం అది అని చెప్పి చెప్పాను. అదే సినిమాలో కూడా పెట్టినట్టున్నాడు బాలయ్య. సో ఏదేమైనా బ్రహ్మాండమైన యాక్టర్ మోహన్ కృష్ణ చెప్పినట్టు ఎన్టీ రామారావు గారి వారసుడుగా సినిమా పరిశ్రమలో కానివ్వండి రాజకీయ రంగంలో కానివ్వండి అన్నింటిలో ఆయన వారసుడిగా బ్రహ్మాండమైన పేరు తెచ్చుకుంటూ మంచివాడుగా బ్రహ్మాండంగా ఉన్నాడు. ఆల్ ది బెస్ట్ బాలయ్య, జై బాలయ్య.